బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ ఇషాన్ కిషన్ చరిత్రను తిరగరాశాడు. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. అయితే ఇషాన్ కిషన్ ఈ డబుల్ సెంచరీ సాధించిన తర్వాత పోస్ట్ ఇన్నింగ్స్ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నా ఇంటెన్షన్ క్లియర్ గా ఉంది, బాల్ దొరికితే బౌండరీకి కొట్టడమే. సచిన్, సెహ్వాగ్, రోహిత్ మరియు క్రిస్ గెల్ లాంటి లెజెండ్స్ పక్కన నా పేరు కూడా చేరడం చాలా సంతోషంగా ఉంది. బట్ స్టిల్ నేను అవుట్ అయిపోయినందుకు చాలా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నేను అవుట్ అయ్యేసరికి ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. సో నాకు ట్రిపుల్ సెంచరీ కొట్టే ఛాన్స్ ఉన్నా కానీ మిస్ చేశా. ఇక విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. కోహ్లీ బైకు గేమ్ మీద చాలా అవేర్నెస్ ఉంది. నేను 95 పరుగుల దగ్గర ఉన్నప్పుడు సిక్సర్ కొట్టి సెంచరీ కంప్లీట్ చేద్దామనుకున్నా. అయితే ఇదే విషయాన్ని కోహ్లీకి చెప్తే వద్దు అలా చేయొద్దని చెప్పాడు. నెమ్మదిగా సింగిల్స్ మీద ఫోకస్ చేయి, ఇది నీ ఫస్ట్ సెంచరీ కదా అని చెప్పాడు. అలాగే నేను ఏ బౌలర్ని టార్గెట్ చేస్తే ఈజీగా రన్స్ వస్తాయో ఆ బౌలర్ పేర్లు చెప్పి వాళ్ళనే టార్గెట్ చేయమనేవాడు. దీంతోనే నేను నా సెంచరీతో పాటు డబుల్ సెంచరీను సిక్సర్లతో కాకుండా రిస్క్ లేకుండా షార్ట్ లాడి కంప్లీట్ చేశాను. ఎనివే నేనైతే నాకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవాలనుకున్నా అండ్ యూజ్ చేసుకున్నా అని ఇషాన్ కిషన్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మనందరికీ తెలిసిందే, అక్టోబర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ 93 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అప్పుడు టీమిండియా ఈజీగా మ్యాచ్ గెలిచే పొజిషన్లో ఉన్నా కానీ ఇషాన్ కిషన్ వేగంగా ఆడే ప్రయత్నంలో, మరి ముఖ్యంగా సిక్సర్లతో సెంచరీ కొట్టాలనే ప్రయత్నంలో తన వికెట్ను పోగొట్టుకున్నాడు. దీంతో ఆ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాల్సిన ఇషాన్ కిషన్ తన మొట్టమొదటి వన్డే సెంచరీని మిస్ అయ్యాడు. బట్ ఈరోజు అవతల ఎండ్లో ఉన్న విరాట్ కోహ్లీ మాత్రం అది జరగనివ్వకుండా ఇషాన్ కిషన్ ఎప్పటికప్పుడు కామ్ చేస్తూ తన మైల్ స్టోన్ని రీచ్ అయ్యేలా చేశాడు. ఈవెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు అతనికన్నా ముందుగానే విరాట్ కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు. 197 పరుగుల దగ్గర ఇషాన్ కిషన్ కొట్టిన బాల్ 4 వెళ్ళిపోయిందేమనుకుని విరాట్ కోహ్లీ ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. బట్ ఆ బాల్ 4కు వెళ్ళలేదు. ఎనివే విరాట్ కోహ్లీ మరియు ఇషాన్ కిషన్ ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్తో మన టీమిండియాకు భారీ స్కోర్ అందించారు. అలాగే కోహ్లీ యంగ్స్టర్ను సరిగ్గా గైడ్ చేసి అతని మైల్ స్టోన్ రీచ్ అయ్యేలా చేయడంతో పాటు తన 72 సెంచరీ కూడా కొట్టాడు.